ఈరోజు లారీ డ్రైవరు సీనియరు 2 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో మంచానికే పరిమితమైండు. ఈ సందర్భంగా ఏంటంటే కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్ సీనియర్ ఆధ్వర్యంలో అతనికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఇతనుకు చాలా వరకు సీనియర్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు లారీ డ్రైవర్గా పనిచేసి ఈరోజు ఈ మంచానికే అయిపోయిండు. అందుకొరకే ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లాగే ప్రభాద బీమా 5 లక్షల రూపాయలది ఏదైతే పథకం ఉందో ఇతనికి వర్తింపజేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయినా గంగుల కమలాకర్ మంత్రివర్యుడు వారు కూడా కొంచెం స్పందించి ఇతనికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇంకా డ్రైవర్సు ఏదైనా యూనియన్లు కానీ అట్లాగే ఎటువంటిది అయినా కానీ వీళ్ళకు అందరం ఒకటయ్యి ఇతనికి సహాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. చాలా ప్రమాదంలో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, ఈరోజు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతనికి ఆర్థిక సహాయం కూడా అందరూ సంఘాలు కూడా ఏర్పడి ప్రజా సంఘాలు కూడా ఏర్పడి ఇతనికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా సీఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మొయినతిను అట్లాగే అమీరు ఇంకా మన కార్ డ్రైవర్స్ యూనియన్ నుంచి మన రాజుగారు అందరూ వచ్చి ఈరోజు పరమర్శించడం జరిగింది. దీనికి తక్షణమే ఇతనికి ఏదన్నా ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు